హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే డా పిక్ మన భూమి సో ఎట్కి సంబంధించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ అయితే నేను కంపల్సరీ ఇస్తాను ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్ గ్యాలక్సీలు డాష్ యొక్క వ్యవస్థీకృత సమూహం బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడింది ఈ గెలాక్సీలు అనేవి బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడింది ఆ బిగ్ బ్యాంగ్ అనేది ఎలా ఏర్పడింది సో సమ్ వేటి యొక్క వ్యవస్థీకృత ఒక సమూహం చేత ఏర్పడింది ఆ సమూహం ఏంటి అని అంటుండ్రు మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూసినట్టయితే ప్లానెట్స్ శాటిలైట్స్ స్టార్స్ లైట్స్ సో ఇక్కడ ప్లానెట్స్ అనేది కాదు శాటిలైట్ అనేది కాదు లైట్స్ కూడా కాదు సో స్టార్స్ ఏవైతే మనకి నైట్లో చూసినప్పుడు మనకి ఆకాశంలో నక్షత్రాలు ఏవైతే కనిపిస్తాయో ఆ నక్షత్రాల వ్యవస్థీకృత సమూహం ద్వారా ఆ బిగ్ బ్యాంగ్ తీరి ఏదైతుందో ఆ బిగ్ బ్యాంగ్ తీరి ద్వారా గ్యాలక్సీలు అనేది ఏర్పడడం జరిగింది సో మనకి గ్యాలక్సీ చూసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది సో ఇందులో ఏంటంటే కోటానుకోట నక్షత్రాల యొక్క సమూహమే ఈ గ్యాలక్సీ సో అంటే ఇక్కడ గ్యాలక్సీ అనేది నక్షత్రాలు ఆ నక్షత్రాలతో పాటు దుమ్ము ధూళి ఆ నక్షత్రాల మధ్య వాయువు నక్షత్రాల యొక్క అవశేషాలు మరియు డార్క్ మ్యాటర్ తో కూడిన ఒక విశాలమైన అంతరిక్ష వ్యవస్థ మరియు వాటి మధ్యన గల గురుత్వాకర్షణ శక్తి వీటి ద్వారా ఈ గ్యాలక్సీలు అనేవి ఏర్పడడం జరిగింది సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి సో మనకి క్రింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది భూమధ్య రేఖ కర్కాటక రేఖ మకర రేఖ అంటార్కిటిక్ సర్కిల్ మనని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇక్కడ దక్షిణం సో మనకి స్టార్టింగ్ ఏంటి దక్షిణం నుండి ఉత్తరానికి లేదా ఉత్తరం నుంచి దక్షిణానికి సో మనకి క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా అభ్యూ చేయాలి వీటికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి సో ఇక్కడ భూమధ్య రేఖ కర్కాటక రాశి మకర రాశి అంటార్కిటిక్ సర్కిల్ ఇవి ఏంటి భూమికి అడ్డంగా గీయబడిన రేఖలు ఈ భూమధ్య రేఖ కానీ కర్కాటక రాశి కానీ మకర రాశి కానీ అదేవిధంగా అంటార్కిటిక్ సర్కిల్ కానీ ఇవేంటి భూమికి అడ్డంగా గీయబడిన రేఖలు సో మనం మ్యాప్ చూసినట్టయితే మనం ఎప్పుడే కానీ ఇమాజినేషన్ చేసుకోవాలి సో ఈ విధంగా మ్యాప్ చూసినట్టయితే మనకి ఈ టాప్లో ఉండేది నార్త్ పోల్ డౌన్లో ఉండేది సౌత్ పోల్ మనం ఈ తొందరపడి ఈ నార్త్ నుంచి డౌన్కి అరేంజ్ చేయకూడదు మనకి క్వశ్చన్ చూడండి దక్షిణం నుండి ఉత్తరానికి అంటున్నాను కాబట్టి దక్షిణం సో కింది నుంచి పైకి సో మరి ఇందులో భూమధ్య రేఖ అనేది మిడిల్లో ఉంటుంది కర్కాటక రాశి అనేది టాప్లో ఉంటుంది మకర రాశి అనేది డౌన్లో ఉంటుంది అంటే భూమధ్యరేఖి డౌన్లో ఇది భూమధ్య రేఖకి టాప్లో ఉంటుంది అంటార్కిటిక్ సర్కిల్ అనేది ఎక్కడ ఉంటుంది సో దీని విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆర్కిటిక్ సర్కిల్ అంటే అంటార్కిటిక్ సర్కిల్ అనేది ఉంది అదేవిధంగా కర్కాటక రాశి మకర రాశి ఏది టాప్లో ఉంటుంది ఏది డౌన్లో ఉంటుంది అనేది మనకి పిక్చరైజేషన్ ఉండాలి అంటార్కిటిక్ సర్కిల్ అనేది సౌత్లో ఉంటుంది ఆర్కిటిక్ అనేది నార్త్లో ఉంటుంది ఒకసారి పిక్చర్ చూసినట్టు దిస్ ఈజ్ ద ఆర్కిటిక్ సర్కిల్ ఇది ఏంటి నార్త్ పోల్కి దగ్గరలో ఉంది దిస్ ఈజ్ ద అంటార్కిటిక్ సర్కిల్ ఇదేంటి సౌత్ పోల్కి దగ్గరగా ఉంది అంటే మనకి దక్షిణ నుంచి ఉత్తరానికి అన్నప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది అంటార్కిటిక్ సర్కిల్ వస్తుంది దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ దీని తర్వాత మనకి ఏమొచ్చింది మకర రాశి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది మకర రాశి సో ఇది దీని తర్వాత భూమధ్య రేఖ త్రీ దీని తర్వాత ఇది ఫోర్ రైట్ దిస్ ఈజ్ ద ఆర్డర్ అయితే మనకి క్వశ్చన్లో చూసినట్టయితే ఫోర్ త్రీ టూ వన్ ఇక్కడ ఫోర్ అనేది ఏంది అంటార్కిటిక్ సర్కిల్ త్రీ అనేది ఏంటి భూమధ్య రేఖ కానీ ఈ భూమధ్య రేఖకి ఈ అంటార్కి మధ్యలో కర్కాటక మకర రాశి అనేది ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ అదేవిధంగా సెకండ్కి వెళ్ళామంటే ఫస్ట్ టూ ఇచ్చాడు టూ అనేది కర్కాటక రాశి కానీ ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది అంటార్కిటిక్ సర్కిల్ ఉంది కాబట్టి దిస్ విల్ బి రాంగ్ నెక్స్ట్ వన్ అంటున్నాడు వన్ అనేది భూమధ్యరేఖ సో భూమధ్య రేఖ అనేది మిడిల్లో ఉంది ఇది కూడా రాంగ్ ఆప్షన్ సో నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటి ఫోర్ అంటార్కిటిక్ సర్కిల్ సో ఇది ఫస్ట్ ఉంటుంది నెక్స్ట్ త్రీ అంటున్నాడు త్రీ అనేది ఏంటి మకర రాశి ఎస్ అంటార్కిటిక్ టాప్లో ఉండేది మకర రాశి దాని తర్వాత వన్ భూమధ్య రేఖ దాని తర్వాత కర్కాటక రాశి సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సూర్యుని చుట్టూ భూమి యొక్క కదలికను డాష్ అంటారు సో మన ప్రతిదానికి ఒక వర్డ్ అనేది ఉంది ఓకే దానికి మీనింగ్ అనేది మనం తెలుసుకోవాలి సో ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అదేవిధంగా సూర్యుని చుట్టూ తిరుగుతుంది తన చుట్టూ తాను తిరగడానికి సూర్యుని చుట్టూ తిరగడానికి కొన్ని నేమ్స్ అనేవి ఉన్నాయి అదేవిధంగా ఆ టైం పీరియడ్ కూడా ఒక నేమ్ అనేది ఉంది రైట్ ఇది మర్చిపోవద్దు సో మనకి ఇక్కడ దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసినట్టయితే రివల్యూషన్ బ్లాక్ హోల్ ఆర్బిట్ రొటేషన్ సో మనం ఒకసారి మ్యాప్ తీసుకుందాం ఎప్పుడైనా సరే మీరు మ్యాప్ని తీసుకోండి సో ఇక్కడ ఏంటి మనకి ఒక రోజు ఉంది ఒక రోజులో భూమి ఏం చేస్తుంది తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే రొటేట్ అవుతుంది సో ఆప్షన్ డి తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ అంటున్నాం అదేవిధంగా తన చుట్టూ తను తిరుగుతూ ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డీస్లో ఒక రేఖ వెంబడి అంటే ఒక లైన్ వెంబడి వెళ్తుంది దాన్ని మనం ఏమంటున్నాము ఆర్బిట్ అంటున్నాము కానీ ఈ భూమి యొక్క కదలికను ఏమంటారు అంటున్నాడు ఇక్కడ భూమి చుట్టూ భూమి సూర్యుని చుట్టూ తిరిగే రేఖ గురించి అడగట్లేదు మనకి క్వశ్చన్ భూమి సూర్యుని చుట్టూ తిరిగి ఆ కదలికను ఏమంటారు అంటున్నాడు సో ఆర్బిట్ కూడా కాదు అదేవిధంగా బ్లాక్ హోల్ అనేది వీటికి సంబంధం లేదు సో రివల్యూషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మరి రివల్యూషన్ అంటే ఏంటి అంటే ఒక రోజులో భూమి తన అక్షం మీద ఒక భ్రమణం చేస్తుంది మరి సూర్యుని చుట్టూ వృత్తాకార కక్షలు ప్రయాణిస్తుంది ఈ పూర్తి పర్యటన ఏదైతే ఉందో ఒక సంవత్సరంలో ఈ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా ఆ పూర్తి ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ఒక విప్లవం అంటాము తెలుగులో విప్లవం అంటాము ఇంగ్లీష్లో రివల్యూషన్ సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం భూమి యొక్క విప్లవం వేగం గంటకు కిలోమీటర్లు సో ఈ భూమి యొక్క విప్లవం అనేది ఉంది కదా అంటే ఒక సర్కిల్ సూర్యంచు ఒక సర్కిల్ ఏదైతే ఆర్బిట్ ఉందో ఆర్బిట్లో తిరుగుతుంది కదా ఆర్బిట్లో గంటకు ఎంత స్పీడ్తో ప్రయాణిస్తుంది అనేది క్వశ్చన్ సో మనకి కింద ఆప్షన్స్ చూసినట్టయితే వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వన్ లాక్ సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ లాక్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చూడండి ఇవి చాలా నియర్ బై వాల్యూస్ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది అంటే కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు తెలిసి ఉండాలి రైట్ సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ లాక్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఇప్పుడు భూమి అవుతుంది ఒకరోజు ఒక రోజు తన చుట్టూ తను తిరుగుతూ 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 ఇట్లా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో తన చుట్టూ తను తిరుగుతూ మన బొంగరంలాగా ఈ సూర్యుని చుట్టూ ఒక రివల్యూషన్ చేస్తుంది ఈ రివల్యూషన్ యొక్క వేగం ఎంత అంటే ఒక గంటకే ఒక గంటలో వన్ లాక్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేస్తుంది సో దాన్ని బట్టి ఈ రివల్యూషన్ ఏదైతే రేగ ఆర్బిట్ అనేది ఉందో దాని లెంత్ అనేది మనం ఊహించవచ్చు సో ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుని చుట్టూ డ్యాష్ యొక్క కదలిక ఋతువులకు కారణమవుతుంది సూర్యుని చుట్టూ దేని యొక్క కదలిక మనం చూస్తున్న ఈ ఋతువులు ఏవైతే ఉన్నాయో వాటికి కారణమవుతుంది సో మనకి స్ప్రింగ్ ఆంటాం వింటర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అవి ఏర్పడడానికి రీజన్ ఏంటి అంటే సూర్యుని చుట్టూ ఏం తిరుగుతే అది ఏర్పడుతుంది సూర్యుని చుట్టూ యాక్చువల్గా మన ఎర్త్ తిరుగుతుంది మనకున్న ఆప్షన్స్ చూసినట్టయితే మూన్ ఎర్త్ స్టార్స్ ఆస్ట్రాయిడ్స్ సో ఈ మూన్ అనేది ఎర్త్ చుట్టూ తిరుగుతుంది ఎర్త్ అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది స్టార్ అంటే సూర్యుడు ఒక స్టార్ సో అట్లాగా ఒక ప్రతి ఒక్క స్టార్ అనేది ప్రతి ఒక్క ఒక సూర్యుడు అవుతుంది సో అదేవిధంగా ఆస్ట్రాయిడ్స్ అనేది ఈ ఎర్త్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ ఉంటాయి సో అంటే ఇక్కడ సూర్యుని చుట్టూ తిరిగేది ఏంటి అంటే ఎర్త్ ఆ ఎర్త్ యొక్క కదలిక మనం చూస్తున్న ఈ ఋతువులకు కారణమవుతుంది కాబట్టి ఆప్షన్ బీఈ్ దర్ రైట్ ఆన్సర్ సో మనం వాటికి సంబంధించిన మ్యాప్ ఒకసారి అది చూసినట్టయితే ఇక్కడ చూడండి ఈ తిరిగే ఏదైతే ఈ భూ ఈ రేఖ ఆర్బిట్ ఉందో ఈ ఆర్బిట్లో ఇది తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ తిరుగుతున్నప్పుడు ఈ సూర్యుడు యొక్క కిరణాలు నార్త్లో పడతాయి ఇంకొక సైడ్ తిరుగుతున్నప్పుడు అంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు సౌత్లో పడతాయి అందుకే నార్త్లో ఉన్న వాళ్ళకి ఆపోజిట్ సౌత్లో సౌత్లో ఉన్న వాళ్ళకి నార్త్ నార్త్లో ఉన్న వాళ్ళకి ఆపోజిట్ ఈ ఋతువులు అనేవి ఉంటాయి అన్నమాట అందుకే డిఫరెంట్ అనేది ఉంటుంది సో మనకిప్పుడు చలికాలం ఉందనుకోండి సో సౌత్లో ఉన్న వాళ్ళకి ఎండాకాలం ఉంటుంది సౌత్లో ఉండే వాళ్ళకి చలికాలం ఉందనుకోండి మనకు ఎండాకాలం ఉంటుంది సో ఆ విధంగా ఈ ఆర్బిట్ ఏదైతే ఉందో ఆర్బిట్ అనేది అలా ఉంది దానివల్లనే మనకి ఋతువులను ఏర్పడుతుంది సో ఈ సూర్యు చుడు తిరిగేది ఏంటి అంటే ఎర్త్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది ఆ నేమ్ పైన క్లిక్ చేయండి మీకు వీడియో ఒక డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్ ప్రీవియస్ వీడియో లింక్స్ అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్ మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ మనం ఏదైతే సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నానో మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ క్రింద దాని ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది అనే నేమ్ పైన క్లిక్ చేయండి మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని ఆప్షన్స్ ఉంటాయి మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాననేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి అంటే పర్టికులర్ సబ్జెక్ట్ లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్గా గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయబడి ఉంటాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూస్ చేసి మీకు కావాల్సిన ప్లేస్ అని సెలక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్